Secretariat lo mantalapay retired IAS Chandravadan manto maatladaniki ready ga unnaru. Good morning andi. Secretariat mantalni etla chustaru meeru? Amma chaala dushkaram idi. Endukante mundu nunchi kuda ee secretariat panlanni kuda chaala gopyanga pettevallu. Inko dushkara vishayam entante akkada IAS adhikarulu akkada pancheyavalsina adhikarulani sibbandini evvarni kuda aa planning lo design lo వాళ్ళని కన్సల్ట్ చేయలేదు ఎందుకంటే అక్కడ పని చేసే వాళ్ళు శాశ్వతంగా పని చేసే వాళ్ళు అధికారులు మరి వాళ్ళ అవసరాలు ఏమిటి ఏ రకంగా ఉండాలి సదుపాయాలు ఏ రకంగా ఉండాలి ఒక స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ అంటారు అలాంటి కన్సల్టేషన్ ఏది చేయకుండా కేవలం ఒక వ్యక్తి ఆయన చెప్పిన విధంగానే దాని రూపకల్పన ఇవ్వటమనండి అదే అని హి వాస్ డ్రైవింగ్ ది ఎంటైర్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ఇది చాలా దురదృష్టకరం రెండో విషయం ఏంటంటే విపత్తు జరగడానికి కారణాలు ఇప్పుడు ఇంకా వెలుగులో రాలేదు ఏదైనప్పటి కారణం ఏంటుంటుందంటే ఆగమేఘాల మీద ఆ ఆరో ఫ్లోర్ ని ఏదో రకంగా పూర్తి చేసే సదుద్దేశంతో మరి ప్రమాణాలన్నీ కూడా వాళ్ళు ఏది కూడా పాటించకుండా చాలా అభద్రతంగా తయారు చేసి రేపు చాలా మంచి విషయం ఇప్పుడే జరిగింది ఇంత పెద్ద ప్రమాదం ఒకవేళ రేపు పూర్తయిన తర్వాత ప్రమాదం ఇంకా భారీ స్థాయిలో జరిగేది ఇలాంటి కట్టడాలు చేసేటప్పుడు సహజంగా కొన్ని ప్రమాణాలు పాటించాలి థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ థర్డ్ పార్టీ నిరీక్షణ ఉండాలి వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి ఇలాంటి పర్యవేక్షణ లేకుండా కేవలం వాస్తు పద్ధతో లేకపోతే కొన్ని సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ని పెద్దపీట వేసి ఏదో విధంగా దాన్ని త్వరగా పూర్తి చేయడానికి ఇలా చేయటం దీనికి దారి తీసింది ఏదైనప్పటికీ నేను అనుకుంటా మనం వీక్షించే వాళ్ళందరూ చూడాలి చక్ర ఇంత భారీ కట్టడాలు చేశారు దీని వెనకాల చరిత్ర ఎలా ఉంది ప్రజల యొక్క మనోభావాలు పనిచేసే సిబ్బంది యొక్క మనోభావాలను ఏది కూడా దృష్టిలో తీసుకోకుండా మరి ఇలాంటి విపత్తులు జరగడం చాలా శోచనీయం కాబట్టి ఇది ఒక మంచి సంకేతం ఇలాంటి కార్యక్రమం చేసేటప్పుడు ప్రజల్ని భాగస్వాములు చేయాలి స్టేక్ హోల్డర్స్ ని భాగస్వాములు చేయాలి అక్కడ అందరి యొక్క మనోభావాలను తీసుకొని చేయాలి అసలు ఈ సెక్రటేట్ అవసరమా అని కొంత నిపుణులు అడుగుతున్నారు ఇంత భారీ కట్టడాన్ని ఏర్పాటు చేయడం ఏ మేర వరకు సబబుగా ఉంది కాబట్టి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అని చాలా విషపూరితమైన బ్యాక్గ్రౌండ్ లో కార్యక్రమాలు చేసింది ఆఫ్ కోర్స్ హిందూ ధర్మ ప్రకారం ఇలాంటి దుష్పరిణామాలు ఫైర్ జరగటం వల్ల అది జరగబోయే ఇష్యూకి సంకేతాలు ఇది రేపు జరగబోయే అంశాల గురించి స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది కాబట్టి ఇదొక అంశం కేవలం ఒకవేళ అలాంటి ఆలోచనలకు మనం కట్టుబడి ఉంటే ఏదైనప్పటికీ ఇప్పుడైనా కూడా ప్రభుత్వం ఏదో డెడ్ లైన్ పెట్టి పూర్తి చేసే ఆలోచనలో ఉండకూడదు గతంలో మనం చూసాము మనం రికార్డ్స్ చూస్తే గతంలో ఇలాంటి పెద్ద నిర్మాణాలని భారీ కట్టడాలని అప్పుడు 1960లో 57లో అప్పుడు సంవత్సరాలు పడి చాలా నిలకడగా ప్రమాణాలను పాటిస్తూ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఆగమేఘాల మీద చేయాలి ఏదో రకంగా మేము అక్కడ వెళ్ళి కూర్చోవాలనేది ఆ సంకేతం మంచిది కాదు ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఇది శాశ్వతంగా నిలబడవలసిన కట్టడాలు ఇది మరి అలాంటిది ఆదిలోనే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగటం అది దేనికి సంకేతాలని మనం ఆలోచించాలి కాబట్టి ఇప్పుడైనా కూడా ప్రజల యొక్క శ్రేయస్సుని కోరుకొని వాళ్ళ యొక్క అండదండలు కూడా తీసుకొని అందరిని కూడా కలుపుకొని వెళితేనే ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది లేకపోతే ఇలాంటి దుర్దుష్కరమైన సంఘటనలు సంభవే మామూలుగా జరిగిపోతుంటాయి కానీ ఇలా జరగకుండా మనం ఆలోచించాలి ప్రజల యొక్క మనోభావాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇంతవరకు కూడా ఏ యొక్క ఆపోజిషన్ పార్టీ లీడర్స్ ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు కానీ వాళ్ళందరినీ కూడా ఇందులో ఈ కట్టడాల యొక్క రూపకల్పనలో దాని గురించి బాగోతుల గురించి చర్చించవలసిన ఆవశ్యకత ఈ ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి ఇది చాలా దురదృష్టకరం ఇది ఒక వేకప్ కాల్ ఈ యొక్క వేకప్ కాల్ ని సీరియస్ గా తీసుకొని మరి 17వ తారీఖు దాన్ని ఇనాగ్రేట్ చేయటం అనేది దాన్ని శాశ్వతంగా దాన్ని ఐ థింక్ పోస్ట్పోన్ చేయాలి ఎందుకంటే ఇంకా సేఫ్టీ ఆస్పెక్ట్స్ అనేకమైన కోణాల నుంచి ఇవాళ కేవలం ఫైర్ ఆస్పెక్టే వెలుగులో వచ్చింది ఇంకా దాని సేఫ్టీ ఏంటి దాని నాణ్యత ఏంటి ఇవి కూడా ప్రశ్నలు కూడా సుదీర్ఘంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఉన్నత స్థాయి యొక్క కమిటీని నియమించి అందరినీ కూడా కలుపుకొని దీన్ని ఈ సెక్రటరీ పనిని పర్యవేక్షిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఓకే, థాంక్యూ చంద్రవదన్ గారు.